సెలెక్ట్ అవ్వక టాలెంట్ ఉండో ఉండకో వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్ చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు కదా ఇప్పటికి కూడా మీరు అన్నట్టు దానికి పరిష్కారం ఇది ఒకటి 100% సార్ ఇంత పెద్ద కంట్రీలో వై కాంట్ వి ప్రొడ్యూస్ 3 టీమ్స్ ఇంత పెద్ద కంట్రీ యాక్చువల్గా చెప్పాలంటే ఈ కంట్రీ వల్లే మెయిన్ రెవెన్యూ ప్రపంచానికి అదే ఐసీసీ 80% ఫండ్ డబ్బులు మన దగ్గర నుంచి వెళ్తున్నాయి సార్ అదే ఐసీసీకి 80% ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా అందుకనే మనం డిక్టేట్ చేయగలుగుతున్నాం సో అటువంటిప్పుడు టీములు కూడా ఉండొచ్చు కదా ఈ 10 మందే అన్ని చోట్ల వి హావ్ టు హెడ్ టువర్డ్స్ దట్ డైరెక్షన్ సార్ అటువైపు గనక వెళ్ళకపోతే మరో విరాట్ కోహ్లీనో లేక మరో రోహిత్ శర్మని భవిష్యత్తులో చూడలేము సార్ ఇప్పుడు దాకంటే వీళ్ళ శరీరాలు ఏదో తట్టుకోగలిగారు ఇప్పుడు ఐపీఎల్ టీములు వేరుగా ఉండాలి ఆడేవాళ్ళు వన్డేలు ఆడేవాళ్ళు వేరుగా ఉండాలి 2020లో అట్లా పెట్టారు నంబర్ ఆఫ్ ప్లేయర్స్ వస్తారు ఫార్మాట్కి తగ్గట్టుగా ప్లేయర్స్ మనం రెడీ చేసుకోవాలి సార్